మీరు లోకేష్ ట్విట్టర్ పోస్ట్ కానీ లేకపోతే నాగబాబు పెట్టినటువంటి పోస్ట్ కానీ మిగతా టీడీపీ సోషల్ మీడియా కానీ చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు మీరు సింపతి కోసం ఎన్నికల సమయంలో అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పోస్టులు కూడా అలాగే కనిపిస్తున్నాయి, అంటే ఎవరికి ఆ డౌట్ రాకుండా చాలా చక్కగా ప్లాన్ చేశారని. దీన్ని ఎలా చూస్తారు? నేను అదే మీకు చెప్పింది. ఇప్పుడు ఒక నేరం చేసి ఆ నేరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం చేయించి దాన్ని కోడికత్తి కోడికత్తి అన్నటువంటి సెటైరికల్గా హత్యని ఆ సీరియస్నెస్ని తీసేసి దాంట్లో అది ఏదో ఒక సెటైరికల్గా మార్చి కోడికత్తి కేసు అన్నట్టుగా ఒకటికి 100 మంది చేత చెప్పించడం, తిరిగి తిరిగి ఇటువంటి కార్యక్రమం చేయడంలో చంద్రబాబు నాయుడు నేర్పరి. అందుకే అతను జీవించేదానికి అనర్హుడు అని నేను చెప్పింది.